శ్రీ కనకదుర్గ అమ్మవారికి మాసం సారి సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ దేశం రాష్ట్రం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరాను అని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు మాసం ప్రారంభం సందర్భంగా ఈరోజు సోమవారం ఉదయం మొదటి రోజున దేవస్థానం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది అనంతరం మంత్రి మాట్లాడుతూ దేవస్థానం తరపున ఈరోజు అమ్మవారికి సారే సమర్పించడం జరిగిందని తెలిపారు సాంప్రదాయంలో భాగంగా అమ్మవారికి ఈ ఈరోజు మొదటి రోజు సమర్పించడం జరిగిందని వివరించారు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారికి సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని వారికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా టైమ్ స్లాట్ ప్రకారము దర్శనం టిక్కెట్లు తీసుకొని దర్శనానికి రావాలని కోరారు రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకు నడవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి తెలిపారు కరోనా మహమ్మారి నుండి దేశాన్ని రా రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించామని చెప్పారు ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు అనంతరం ఆలఈఓ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించదలిచిన భక్తులు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా టైమ్ స్లాట్ ప్రకారం దర్శనం చేసుకోవాలని భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలఈఓ సురేష్ బాబు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ కనకదుర్గాయన ఈ ఈరోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభము ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసానికి మనకు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి సార సమర్పించే అలవాటుగా ఉంది అయితే ఈ సంవత్సరం కరోనా మూలంగా ఎక్కువ మంది భక్తులు రాకుండా వాళ్ళందరినీ కూడా టైం స్లాట్ ప్రకారంగానే వారు ఇవ్వదలుచుకున్న సారే అమ్మవారికి క్రమ పద్ధతిలో మహామండపం ద్వారా వచ్చేసేసి అవి అమ్మవారికి సమర్పించి వెళ్ళవచ్చు దానికి ఏమి ఎటువంటి నిబం నిబంధనలు లేవు అయితే మీరు వచ్చ రావాలనుకున్న భక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకోండి ఎందుకు ధర్మదర్శనమైన కావచ్చు ఏదో మీ ఇష్టం తీసేసుకొని ఆ టైం స్లాట్ ప్రకారంగా వచ్చేసి మహామండపం ద్వారా వచ్చినట్టయితే లైన్లు ఉన్నాయి అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఉన్నాయి శానిటైజర్ కానీ చేతులు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తుల్ని కూడా ధర్మల గంటతో చెక్ చేసేసి వాళ్ళ టెంపరేచర్ మా నార్మల్గా ఉన్న వాళ్ళని మాత్రం అలవ్ చేయడం జరుగుతుంది కాబట్టి గుంపులు గుంపులుగా కాకుండా మీరు చెల్లించవలసిన మొక్కు మొక్కులన్నీ ఏవైనా సరే అన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఆ విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా రేపటి నుంచి ప్రత్యక్షంగా అర్చన అంటే అంతరాలలో కాకుండా బయట నుంచి కూడా ఒక నలుగురు భక్తుల్ని కూడా అలమర్తించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా శ్రీచక్రాచన కూడా ఒక ఐదు మంది భక్తుల్ని అంటే సోషల్ డిస్టెన్స్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఆన్లైన్లో శ్రీచక్రాచన శ్రీ కగ్దమాలార్చన పూజా టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చని కూడా పథకాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము అమ్మవారికి సారా సమర్పించే ప్రతి భక్తులు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరిస్తూ అదేవిధంగా శానిటైజ్ అప్లై చేయించుకుంటూ ఆన్లైన్లో టికెట్ తీసుకొని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మీరు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే టికెట్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ వస్తే ఏమవుతుందంటే మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా మీరు ఆన్లైన్లోనే టైం స్లాట్ తీసుకున్నట్లయితే ఈజీగా మీరు డైరెక్ట్గా లైన్లోకి వచ్చేయచ్చు మీరు అమ్మవారి దర్శనానికి తొందరగా అని కూడా మనవి చేస్తాం థ్యాంక్ యూ